they telling me to stop, ayy. Got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a op, ayy? I'm rolling clean off a beam in the drop. Voices in my head, they telling me to stop, ayy. Got 20. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియో అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండిపోతుంది అనమాట. ఈ వీడియో అనేది కొంచెం నాలెడ్జ్ అనేది నేను ఇద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎవరైతే మన అక్వేరియం ఫిష్ లవర్స్ ఉంటారో, హాబీస్ట్ ఉంటారో, వీళ్ళందరికీ కూడా నా నుంచి ఒక చిన్న నాలెడ్జ్ అనేది మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఈరోజు ఈ వీడియో అనేది తీయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మన ఏపీ, తెలంగాణ, మన ఆంధ్ర మొత్తం ఇండియా వైడ్గా అయితే మనకి రెయినీ సీజన్ అనేది అయితే రన్ అవుతుంది. సో ఈ రెయినీ సీజన్ అనేది ఆర్నమెంటల్ ఫిష్ అనేది కొంచెం సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ కొన్ని టైప్ ఆఫ్ డిసీజెస్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ కూల్ క్లైమేటిక్ కండిషన్స్లో అయితే ఎక్కువగా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇటువంటి కండిషన్లో మన ఫిష్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ డిసీజెస్కి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ యూస్ చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. మీరు మిగతా వీడియోస్ స్కిప్ చేసినట్టు ఈ వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదనమాట. నేను ఇప్పుడైతే మీకు క్లియర్గా ఏ ఫిష్కి ఏ మెడిసిన్ వాడాలి, ఏ డిసీజ్కి ఏది యూస్ చేస్తే మనకి రిజల్ట్ ఉంటుందో నేనైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. విత్ మీ ట్యాంక్ యొక్క డోసేజ్ క్వాంటిటీ కూడా నేనైతే ఎలా తీసుకోవాలో కూడా చెప్తానన్నమాట. సో ముందుగా అయితే చూసుకోవచ్చు, నేను ఇక్కడ నా టేబుల్ మీద కొన్ని మెడిసిన్స్ అన్నీ కూడా ప్లేస్ చేశానన్నమాట. సో ఈ మెడిసిన్స్ ఏంటి, మన దగ్గర ఏమేమి మెడిసిన్ ఉంది, ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా అయితే ఒక ఐడియా అనేది అయితే ఇస్తాను. సో చాలామంది ఏంటి అంటే ఫిష్కి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఏమొచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ అక్వేరియం స్టోర్కి వెళ్ళగానే రెఫర్ చేసేది అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ మీథైల్ లిక్విడ్ అన్నమాట. ఇది జనరల్లీ అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలామంది ఎక్కువగా యూస్ చేసేది ఇదే అన్నమాట, చీప్ అండ్ బెస్ట్ అనేసి. సో చీప్ అండ్ బెస్ట్ అంటున్నానని తప్పుగా అనుకోకండి, ఇది కూడా యూజ్ ఉంటుంది. కాకపోతే అన్ని టైప్ ఆఫ్ డిసీజెస్కే ఇదైతే యూజ్ అయితే అవ్వదన్నమాట. చాలామంది లో ప్రైస్కి దొరుకుతుంది కదా అనేసి ఏ డిసీజ్ వచ్చినా సరే ఇదే యూజ్ చేసేస్తున్నారండి, అదైతే చాలా రాంగ్ అన్నమాట. మనకి ఫిష్లో చాలా టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి ఉంటాయి ఈ ఆర్నమెంటల్ ఫిష్ కేటగిరీలో. సో మీకు వచ్చి ఫిష్ డిసీజ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయగలగాలి. సో అది ఏ డిసీజ్ అయితే ఏ విధంగా ఉంటుందో నేనైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బెటోడిల్ FW అన్నమాట. ఈ మెడిసిన్ యొక్క యూసేజెస్ అనేవి నేనైతే చెప్తానన్నమాట, ఏ డిసీజ్కి ఈ మెడిసిన్ అనేది యూజ్ చేయొచ్చు. క్లియర్ కట్గా మీకు పక్కన ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే చేస్తూ అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లనేషన్ అనేది ఇస్తాను. సో కంటిన్యూగా అయితే చూడండి వీడియో అనేది, కొంచెం లాంగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే. సో మీరైతే ఫుల్గా అయితే వాచ్ చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే ఈ బెటోడిల్ అనేది మనకి మేజర్లీ ఫైటర్ ఫిషెస్కి ఫిన్రాట్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఈ ఫిన్రాట్ అంటే ఏం లేదండి, బెటా యొక్క టైల్స్ కానీ అదర్ గప్పి ఫిష్ టైల్స్ కానీ ఏ టైల్స్ అయినా సరే ముడిచిపోతూ ఉంటాయి. అలా ముడిచిపోయినప్పుడు ఈ మెడిసిన్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను మీకు పక్కన ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను, కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా టైల్స్ అనేవి అయితే ముడిచిపోతాయి అన్నమాట. ఆ కండిషన్లో మీరు ఈ బెటోడిల్ వాడచ్చు, దానికే కాదండి నెక్స్ట్ ఇంకా వేరియస్ డిసీజెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఫిష్ వచ్చేసి డిసీజ్ ఏంటంటే ఐపాప్ అన్నమాట, అంటే కళ్ళు బయటికి ఉబ్బిపోయినట్టు అయితే వస్తాయి. సో ఈ డిసీజ్ వచ్చినా సరే మీకు ఇది బెస్ట్ చాయిస్ ఆఫ్ మెడిసిన్. అండ్ నెక్స్ట్ దానికి వస్తే క్లౌడీ ఐ అన్నమాట, అంటే ఇప్పుడు మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, క్లౌడీ ఐ అంటే ఏం లేదండి, ఫిష్ యొక్క ఐ అనేది బ్లైండ్గా అయిపోతుంది అన్నమాట. సో అది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ప్రివెన్షన్ అనేది తీసుకుంటే మనం ఫిష్ ఐస్ అనేవి కాపాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు
థర్డ్గా డిస్ప్లే అవుతుంది కదా, ఇది వచ్చేసి మౌత్ ఫంగస్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ డిసీజ్ వచ్చినప్పుడు ఫిష్ అనేది ఫుడ్ తీసుకోవడానికి అయితే ఇబ్బంది పడుతుంది, అది అలా సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల సిక్ అయి అయితే గమ్మన తొందరగా అయితే అది డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఫిష్కి మౌత్ చుట్టూరు వచ్చిందో. ఈ విధంగా ఉన్న కండిషన్లోనే మీరు ముందుగా చూసి ట్రీట్ చేసుకున్నట్టు అయితే దాన్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ డిసీజ్ ఏంటి అనేది చెప్పే ముందు మీకు ఈ బెటోడిల్లో ఇది అప్ టు 22 వరకు ఉన్నటువంటి బెటోడిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క బాటిల్స్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో నేను మీకు చూపిస్తుంది 2023 మ్యానుఫ్యాక్చర్ చేసిన బాటిల్. వాళ్ళు లోగో స్టిక్రేషన్ అంతా కంప్లీట్లీ అయితే చేంజ్ చేశారు, ఎందుకంటే ఇందులో డూప్లికేట్ ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏదైతే మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ఏం చేశారంటే ఈ డూప్లికేట్ని కంట్రోల్ చేయడానికి కొత్త లోగోతో అయితే లాంచ్ చేశారు. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి 2023 ఎడిషన్ అన్నమాట. నేను యూస్ చేస్తున్న ఈ మెడిసిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి యాక్వా రెమెడీస్ అన్నమాట. ఈ యాక్వా రెమెడీస్ అనేది మంచి రివ్యూ అయితే ఉంది, ఒకసారి మీరు గూగుల్లో కావాలంటే టెక్స్ట్ చేసి అనేది చూసుకోండి. సో నెక్స్ట్ డిసీజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసరికి ఇన్ఫ్లమేషన్ అన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అంటే మీకు క్లియర్గా తెలియాలి అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే వాప్ అన్నమాట. వాప్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా గోల్డ్ ఫిష్ ఇమేజ్ అనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో బాడీ అంతా ఉబ్బిపోయినట్టు అయితే అవుతుంది. దీనికి కూడా ఈ మెడిసిన్ అనేది ఈ బెటోడిల్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు అల్క్లియోస్ వూండ్ అని. ఈ అల్క్లియోస్ వూండ్ అంటే ఏమీ లేదండి, ఫిష్కి ఒకదానితో ఒకటి కొట్టుకున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయినప్పుడు కొంత టైం అయ్యేసరికి అది పుండు కింద అయితే మారిపోద్ది అన్నమాట. మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, అలా పుండు కింద మారినప్పుడు మనం ఈ మెడిసిన్ అనేది యూస్ చేస్తే అదైతే స్లోలీ క్యూర్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ ఫైనలీ వచ్చేసరికి స్కిన్ డిస్కలరేషన్ అన్నమాట. ఈ స్కిన్ డిస్కలరేషన్ అనేది ఏంటి అంటే ఫిష్ బాడీ మీద వైట్ కలర్ ప్యాచెస్, అంటే వైట్ స్పాట్ వేరండి, వైట్ కలర్ ప్యాచెస్ వేరు. వైట్ స్పాట్ అంటే మీకు అక్కడక్కడ డాటెడ్ కింద వస్తుంది, ఈ దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ స్కిన్ డిస్కలరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు ఇమేజ్లో ఆస్కర్ ఫిష్ కనిపిస్తుంది కదా, దాని బాడీ మీద వైట్ కలర్ ప్యాచెస్ కింద. సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఈ విధంగా వచ్చినా సరే మనకైతే ఈ మెడిసిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ మెడిసిన్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫిష్కి అయితే సేఫ్ అన్నమాట. అది ఎక్స్టర్నల్ యూసేజ్గా అండ్ ఇంటర్నల్ యూసేజ్గా రెండింటి కింద అయితే ఇది పనిచేస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇది బాటిల్ వచ్చేసి 60 ml అన్నమాట. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది, ఏ డిసీజెస్కి ఎలా యూజ్ అవుతుందో ఇదన్నమాట. ఇంకా దీని డోసేజ్ విషయానికి వస్తే కనుక మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్లో ఏ ట్యాంక్కి ఏ విధంగా వేసుకోవాలో అయితే మీకు సింపుల్గా అర్థమయ్యేలా అయితే చెప్తున్నానండి. ఒకవేళ మీది 1 ft ట్యాంక్ అనుకోండి, మీరు 1 ft ట్యాంక్ అయితే ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్యాప్లో హాఫ్ వరకు ఫిల్ చేసుకున్న లిక్విడ్ అయితే మీరు ఆ ట్యాంక్లో అనేది యూజ్ చేయండి. ఒకవేళ మీ ట్యాంక్ 2 ft ఉంటే కనుక కంప్లీట్ 1 cap ఆఫ్ లిక్విడ్ అనేది యూజ్ చేయండి. అలాగే 3 ft అయితే కనుక ఒక 2 caps అనేది యూజ్ చేయండి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి అన్నమాట. దీనికనే కాదు మిగతా ఈ మెడిసిన్స్ కూడా సేమ్ అన్నమాట, సేమ్ డోసేజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ అయితే ఇది రిపీట్ చేయట్లేదు, అందుకని మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ మెడిసిన్కి అనేది వెళ్ళిపోదాం. సో ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ మెడిసిన్ నేమ్ వచ్చేసి పారాసిడాల్ అన్నమాట. ఈ పారాసిడాల్ అనేది కూడా చాలా బాగా యూజ్ అయ్యే మెడిసిన్. సో ఇది వచ్చేసి 2023 ఎడిషన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట, ఈ లోగో స్టిక్కరింగ్ ఇదంతా కూడా. అండ్ ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ బాటిల్ విషయానికి వస్తే ఈ విధంగా అయితే ఉంటుంది పారాసిడాల్ అనేది, చూస్తున్నారు కదా.
సో ఇప్పుడు నా నేను చూపిస్తుంది వచ్చేసి న్యూ ఎడిషన్ అనమాట 2023 ఎడిషను. సేమ్ ఇది కూడా సేమ్ కంపెనీ మన ఆక్వాటిక్ రెమెడీస్ నుంచే అనమాట. సో ముందుగా అయితే దేనికి యూజ్ అవుతుందో మీకు ఓవరాల్గా ఒక లిస్ట్ వైజ్ అయితే నేను చెప్పేస్తాను, మీరైతే క్లియర్గా అయితే చూడండి. మేజర్లీ వచ్చేసి మనకి ఇదైతే కోయి స్లీపింగ్ డిసీజ్కి యూజ్ అవుతుంది అనమాట. కోయి స్లీపింగ్ డిసీజ్ ఏంటి అంటే మీకు కోయిస్ అనేవి ట్యాంక్లో ఇవి తిరుగుతున్నట్టు ఫ్రీగా తిరగవు అనమాట. మీరు తెచ్చి వేసిన 3-4 డేస్ అయితే మోటార్ సైడ్కి ఒక కార్నర్కి వెళ్ళో అయితే పడుకుండిపోతాయి. సో దానికి కోయి స్లీపింగ్ డిసీజ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చే వాటికి యాంకర్ వామ్స్ అనేసి మెన్షన్ అయితే చేశారండి. యాక్చువల్లీ యాంకర్ వామ్ అనేది కంపెనీ వాళ్ళని నేను పాయింట్ చేస్తున్నాను అనుకోకుండా నేను చెప్పేదైతే కొంచెం అర్థం చేసుకోండి. యాంకర్ వామ్ అని ఇచ్చారు కదా, కానీ యాక్చువల్లీ యాంకర్ వామ్ అనేది మీరు ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ యూస్ చేసినా సరే దానికి అనేది అయితే ఎటువంటి హామ్ జరగదనమాట. యాంకర్ వామ్ అయితే చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అది ఇంటర్నల్గా దాని ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో అవి ఇంటర్నల్గా ఫిష్లో అయితే ఇంజెక్ట్ చేసి ఉంటుంది. సో దానివల్ల దానికి ఎటువంటి హామ్ జరగదనమాట. సో ఇక్కడైతే యాంకర్ వామ్ అని మెన్షన్ చేశారు. యాక్చువల్లీ నేనైతే ట్రై చేశాను, యాంకర్ వామ్ అయితే ఎటువంటి మెడిసిన్తో అయితే దాన్ని రిమూవ్ చేయలేమండి. మాన్యువల్గా మనం హ్యాండ్తోనే రిమూవ్ చేయాలి ఖచ్చితంగా. సో అది కూడా మీరు మాన్యువల్గా తీస్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకొని అయితే తీయాలి, డైరెక్ట్ లాగేద్దామంటే కుదరదు. సో నెక్స్ట్ డిసీజ్ వచ్చేసరికి వైట్ స్పాట్ అనమాట. ఈ వైట్ స్పాట్కి కూడా ఈ పారాసిడోల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశానండి. అంటే నా నియాన్ టెట్రాస్కి నేను వైట్ స్పాట్ అనేది తెప్పించిన 2 డేస్కి అయితే వచ్చింది. నేను ఇది యూజ్ చేసిన వితిన్ 5 మినిట్స్ అనమాట, అంటే నాకు ఎట్లీస్ట్ కంప్లీట్ ఒక 1 అవర్ కానీ 1 డే కూడా టైం తీసుకోలేదు. వితిన్ 5 మినిట్స్లో అయితే దాని మీద ఉన్న వైట్ స్పాట్ అప్ టు నా దగ్గర ఎన్ని ఫిష్ అయితే ఉన్నాయో అన్ని ఫిష్కి అయితే క్యూర్ అయితే అయిపోయింది అనమాట. సో అయితే ఫ్రీగా అయితే ఉన్నాయి ప్రజెంట్. సో అంత పవర్ఫుల్ డోసేజ్ అనమాట ఇది. ఏమాత్రం పొరపాటున మీరు ఎక్కువ డోసేజ్ వేసినా కానీ ఫిష్కి అయితే ఖచ్చితంగా అయితే డ్యామేజ్ అయితే జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ష్రింప్ అనమాట. మీ ప్లాంటెడ్ ట్యాంక్లో ష్రింప్స్ ఎలాంటివి ఉంటే స్నెయిల్స్ ఉన్నా సరే అవైతే డ్యామేజ్ అయితే అయిపోతాయి. సో ఇది యూస్ చేసేటప్పుడు ఒకసారి క్లియర్ కట్గా అయితే మొత్తం చదువుకొని అయితే యూస్ చేయండి. ఇది ష్రింప్కి స్నెయిల్కి రెండింటికి కూడా అసలు సేఫ్ అనేది కాదనమాట. వేసిన వితిన్ సెకండ్స్లో అయితే అవి డ్యామేజ్ అయితే అయిపోతాయి. తర్వాత మళ్ళీ నన్ను అయితే పాయింట్ చేయకండి. సో కంప్లీట్ ఓవరాల్గా అయితే ఇది మనకి డిస్కస్కి, అర్వానాస్కి, ఫ్లవర్ హార్న్స్కి, అన్ని టైప్ ఆఫ్ ఫిష్కి అయితే ఇది యూజ్ అయితే చేయొచ్చు. సో వీడియో టైం అనేది ఎక్కువ అయిపోతుంది. సో నేనైతే నెక్స్ట్ మెడిసిన్ అనేది చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతిలో ఈ మెడిసిన్ వచ్చేసి మనకి స్ట్రెస్ హీల్ అనమాట. స్ట్రెస్ హీల్ అంటే మీకు ఆ నేమ్లోనే అర్థమవుతుంది కదా, స్ట్రెస్ అనేది ఫ్రీ చేసేటువంటి మెడిసిన్ అనమాట. ఇది అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్కి యూస్ చేయొచ్చు. మేజర్లీ మేము యూస్ చేసేది ఫ్లవర్ హార్న్స్కి అనమాట. ఫ్లవర్ హార్న్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కంప్లీట్ వాటర్ చేంజ్ అయితే చేయొద్దు. మీరు మరీ డట్టీగా ఉందంటే వాటరు ఒక 50% వాటర్ చేంజ్ చేయండి. అలా చేంజ్ చేసినప్పుడు ఈ స్ట్రెస్ హీల్ లిక్విడ్ అనేది యూస్ చేసుకున్నట్టయితే మీ ఫిష్ అనేది స్ట్రెస్ అవ్వకుండా నార్మల్గా ఉంటుంది. మీకు స్ట్రెస్ అయిపోయింది అని ఇంటిమేషన్ ఏంటంటే ఫ్లవర్ హార్న్ అనేది డార్క్ షేడ్ వచ్చేస్తుంది అనమాట బ్లాక్ కలర్లోకి. మీరు అలాగే వదిలేసినట్టయితే ఫుడ్ తీసుకోవడం మానేసి డివార్మింగ్ ఛాన్సింగ్ అయితే తీసుకుంటుంది. సో ఇది ఇంకా ఇందులో చాలా టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అవి యూస్ చేశారు. మేజర్గా చూసుకున్నట్టయితే ఇందులో అలోవెరా అనేది యాడ్ అయ్యి అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా వాళ్ళు అయితే అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఈ మెడిసిన్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. సో వాటర్ చేంజ్ చేసినప్పుడు ఇదైతే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చి డీక్లోరిన్ కూడా చేస్తుంది అనమాట. క్లోరిన్ ఉన్న వాటర్నే డీక్లోరిన్ కూడా చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నాకు లైట్ ఫోకస్ వల్ల అయితే మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను అనమాట. సో అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కూడా యూస్ చేయొచ్చు అనమాట ఫిష్కి. ఇక్కడైతే అదే మెన్షన్ చేశారు బాక్స్ సింబల్ వేసి.
మనం ఫిష్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కూడా ఈ లిక్విడ్ అనేది అయితే మనం వాడుకోవచ్చు. సో దీన్నైతే కంప్లీట్ ఒక వాటర్ కండిషనర్ అని అయితే చెప్పొచ్చు అన్నమాట ఇది. సో దీన్ని ఇక్కడైతే మనం ప్లేస్ చేద్దాం. ఇందులో కూడా మీకు ఓల్డ్ ఎడిషన్ కూడా నేను ఒకసారి చూపించేస్తాను. చూస్తున్నారు కదా, ఇది అప్ టు 2022 వరకు ఉన్నటువంటి ఓల్డ్ ఎడిషన్ ఆఫ్ స్ట్రెస్ సీల్ అన్నమాట. కొత్తది అయితే ఇప్పుడు ఇందాకటి వరకు మీకు చూపించినటువంటిది అయితే మన కొత్తదే. సేమ్ అది కూడా మన అక్వారియం డేస్ నుంచే నేను తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మెడిసిన్ అనేది అయితే చూద్దాం. ఇక్కడ నా చేతిలో చూస్తున్నారు కదా ఫైనల్ మెడిసిన్ అన్నమాట. ఇదైతే జనరల్ క్యూర్ అన్నమాట. జనరల్ క్యూర్ అంటే మీకు అర్థమవుతుంది కదా, జనరల్లీ మనం ఏమన్నా చిన్న చిన్న డిసీజెస్కి వాటికి అయితే యూజ్ చేయొచ్చండి. అంటే లైక్ మనకి వైట్ స్పాట్కి అండ్ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా సరే ఇదైతే బాగా వర్క్ అవుతుంది. సో ఈ టూ టైప్ ఆఫ్ డిసీజెస్కి అయితే ఇది బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది అన్నమాట. నేను ముందు చెప్పిన ఏవైతే ఐపాపు ఇవన్నిటికైతే ఇదైతే వర్క్ అయితే అవ్వదండి. సో నేను చెప్పిన ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ బోర్ కొట్టినట్టయితే ఏమనుకోకండి. ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్లీ ఈ మెడిసిన్స్ని పట్టుకుని అయితే చూపించాను. సో ప్రజెంట్ అయితే నేను ఇలా ఒక స్టోర్ అనేది మెయింటైన్ చేస్తున్నాను, కానీ పాస్ట్లో అయితే నేను కూడా ఒక హాబీస్ట్ని అన్నమాట. నా హాబీయే ఈరోజు ఒక స్టోర్ని రన్ చేయగలిగే నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసింది. నాకు వచ్చిన ఫిష్ యొక్క ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వాటికి ఉన్న కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను సాల్వ్ చేసుకోగలుగుతున్నానంటే నాకు ఇదంతా కూడా నా ప్రీవియస్ నేను ఒక హాబీస్ట్గా స్టార్ట్ చేసినటువంటి జర్నీలో నేను నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇదంతా కూడా. సో అదే మీతో అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడతో వీడియో అనేది అయితే నేను ముగిస్తున్నాను అన్నమాట. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.